ఏమిటి జీవితాలు మూడవ భాగం. రెండవ భాగంలో రాజగోపాల్కి మంచి ఉద్యోగం వస్తుంది, కృష్ణవేణిని గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. అతని చెల్లెలు పెళ్లి కుదిరితే తండ్రి కట్నం డబ్బులు 5,000 అడిగి తీసుకుంటాడు. కానీ రాజగోపాల్ పెళ్లికి వెళ్ళడు. ఊపిరి పీల్చుకుంటుంది కృష్ణవేణి. కృష్ణవేణి శరణాలయం పనుల్లో తీరిక లేకుండా ఉంటుంది. సురేఖ నృత్య నికేతన్లో 12 అమ్మాయిని చూసి, ఆమె ప్రతిభ, ఆ అమ్మాయికి గురువు గారు ఇస్తున్న ప్రాముఖ్యత చూసి అసూయపడుతుంది. కథ కొనసాగుతుంది. రాజగోపాల్కి ఈ కొత్త సురేఖ ఒక సమస్యగా తయారైంది. ఈ సురేఖ ఏ రోజు కోపంగా ఉంటుందో, ఏనాడు ప్రసన్నంగా ఉంటుందో తెలియటం లేదు. వెదర్ రిపోర్ట్లాగా కోపం వస్తుంది అనుకునే రోజు సంతోషంగా ఇంటికి వచ్చేసి అంతా మామూలుగా ఉంది, పర్వాలేదు అనుకుంటే విపరీతమైన కోపంతోనో వెక్కి వెక్కి ఏడుస్తూనో కూర్చుని ఉండేది. సురేఖ మనసుని నాట్యం వైపు నుంచి మరోవైపుకు తిప్పాలి. జీవితం అంటే తను, నాట్యము ఈ రెండే అనుకుంటోంది. ఇంతకంటే విస్తృతమైన జీవితం ఉంది అని చెప్పాలి అనుకుంటూ ఉండేవాడు రాజగోపాల్. అతనికి ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. తెలివిగలవాడు, సమర్థుడు, మాటకారి అనే పేరు పడటంతో 2 ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయ్యాడు. కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు. సురేఖ కలలు కన్నటువంటి కారు, తలుపు తీసి పట్టుకునే డ్రైవరు లభించాయి. ఇల్లు కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. విశాలంగా ఆధునికంగా ఉన్న అపార్ట్మెంట్ అలాట్ చేశారు. అతనికి జీతం 2,500 వస్తుంది. కానీ సురేఖలోని ఈ అశాంతికి, అలజడికి అతను మందు కనుక్కోలేకుండా ఉన్నాడు. రాజగోపాల్ పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని తల్లిదండ్రులకి తెలుసు, భార్యకి తెలుసు. అతను ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోకి వచ్చాక సురేఖే అంది కృష్ణవేణికి నెల నెల కొంత డబ్బు పంపితే బాగుంటుందని. రాజగోపాల్కి తన వాళ్ల గురించి ఆలోచనలు వచ్చేవి కావు. అది ఇంకో జన్మలో జరిగిన అనుభవంలాగాను, క్రిందటి జన్మలోని బాంధవ్యాలుగాను అనిపించేవి. వారి జ్ఞాపకాలు కానీ ఆలోచనలు కానీ వచ్చేవి కావు. అతని హృదయమంతా సురేఖతోనే నిండి ఉంది. అందులో ఎవ్వరికీ చోటు లేదు. మనకి బాగానే డబ్బొస్తుంది, అక్కగారికి నెల నెల పంపుదాం అంది సురేఖ ఒక రోజున. రాజగోపాల్కి వరుసలు అవి తమాషాగా ఉన్నాయి. అతని దృష్టిలో కృష్ణవేణి కృష్ణవేణే, సురేఖ సురేఖే, ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి డబ్బు అవసరం లేదు, అడగకుండా ఎవ్వరికీ సాయం చేయకూడదు అన్నాడు రాజగోపాల్. ఇది సాయం కాదు, మీ బాధ్యత. నాకు ఎవరి పట్ల బాధ్యత లేదు, ఒక్క నువ్వు తప్ప. ఎవరి రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. సీత పట్ల కూడానా? లేదు అన్నాడు అతను. ఆ కంఠంలో తడబాటు లేదు, చాలా దృఢంగా ఉంది ఆ కంఠం. మీకు మోరల్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మోరలిస్ట్ని కాదు, ఇమ్మోరల్గా బతికేవాడిని. ఎవరికి కాదు కానీ అక్కగారికి నెలకి 200 పంపండి. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ముందే చెప్పేస్తున్నాను. నువ్వు పంపు అంటే పంపుతాను. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు, అది నువ్వు క్లియర్గా తెలుసుకో. ఎందుకు చెప్తున్నావు గోపి, నీ సంగతి నాకు తెలియదా? అడిగింది సురేఖ పల్చబడిపోతున్న అతని తల వెంట్రుకలు సవరిస్తూ. నా గురించి నీకు తెలుసు, కానీ నీ గురించి నాకు తెలియదు. అదేంటి అలా అంటున్నావు? నిజంగానే నీకింత జెలసీ అని, వేదిక ఎక్కాక తోటి డాన్సర్ని ఏడిపిస్తావని నాకు తెలియదు. నువ్వు అలాగే అంటున్నావా? నాకు జెలసీయా? దాన్ని ఎవరినో చూసి నాకు జెలసీయా? సురేఖ తననెవరో తిట్టినట్లు తవ్వుకు తవ్వుకు ఏడవడం మొదలుపెట్టింది. నేను పొరపాటు చేశాను, ఆ విషయం ఎత్తకుండా ఉండాల్సింది అనుకున్నాడు రాజగోపాల్. ఆమెను ఊరుకోబెట్టడానికి నీకు ఆ బందరు వాళ్ళ మీద సానుభూతి ఉంది, కానీ వాళ్ళు నిన్ను తిట్టుకోరా? అడిగాడు ఆమె ఆలోచనలు మరో విషయం మీదకి తిప్పటానికి. వాళ్ళు తిట్టుకోవడం సహజం కదా. చూడు, నీ వైపు మరో ఆడది కళ్ళెత్తి చూసిందనుకో, దాని కళ్ళు పీకేస్తాను, పీకా నులిమేస్తాను. శివతాండవంలోని భీకరమూర్తిలాగా ఢమరుకం తిప్పుతున్నట్లు చేతులాడిస్తూ చెప్పింది. పక్కున నవ్వాడు రాజగోపాల్. వాతావరణం మళ్ళీ మామూలుకొచ్చింది. నెలకో 200 పంపు. నేను పంపను, నువ్వే పంపు అన్నాడు రాజగోపాల్. నేను పంపితే తిప్పి కొడతారేమోనని సంశయంతో ఆగిపోయింది. 5 ముందు ఆదిశక్తి, మరుక్షణంలో పిరికి మనిషి అనుకున్నాడు రాజగోపాల్. అయితే పిఏకి చెప్తాను, అతను పంపేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పంపమన్నావని పంపుతున్నాను, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కాగితం రాసిమ్మన్నావా? అదే మంచిది అనుకుంటా, ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు కోపం వచ్చి ఎదురుగుండా ఎవరూ లేకపోతే నా పీక నులుముతావని భయంగా ఉంది అన్నాడు అతను. నిజమే గోపి, నాకెందుకు ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది, ఏదో అశాంతి. పూర్వం ఇలా ఉండేది కాదు. ఎందుకో చెప్పనా? చెప్పు. 4 లోపలికి పోతున్నాయి. ఇదివరకైతే నా చదువు అంటూ నీకు ఒక ఆశయం ఉండేది, దానికోసం ప్రయత్నం ఉండేది. ఇప్పుడు అవేం లేవుగా? అయ్యుండొచ్చు, అదొక్కటే కాదనుకుంటా. మా గురువుగారు చేసిన అన్యాయం నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. ఎట్లాగైనా నా గొప్పతనం నిరూపించుకోవాలి. నువ్వెప్పుడు గొప్పదానివి కాదా? ఎన్ని దేశాలు తిరిగి ప్రదర్శనలు ఇచ్చావు. తెలుగువారిలో డాన్సర్ అంటే నిన్ను ముందు చెప్పుకుంటారు. సన్మానాలు, సభలు, బిరుదులు అన్నీ సంపాదించావు.
అవుననుకో, ఇవన్నీ గురువుగారు తన వల్ల వచ్చాయనుకుంటున్నారు. ఏ పిల్లని తీసుకొచ్చి ఈ మాత్రం శిక్షణ ఇచ్చినా గొప్ప డాన్సర్ కాగలదు అంటారు. కోతిని కూడా మాకంటే అందంగా ఆడించగలరట. అది మీ మీద కోపం వల్ల అనటం కాదు, మీరు బాగా చెయ్యాలని, ఇంకా మీ విద్యకు పదును పెట్టాలని అంటుంటారు. ఇన్నేళ్లైనా ఆయన నీకు అర్థం కాలేదా? ఆ విషయం కాదను, కానీ మేము ఉత్త మట్టి బొమ్మలమని అంటున్నప్పుడు మాకు వ్యక్తిత్వం ఉందని నిరూపించుకోవాలనిపిస్తుంది. ఏం, నన్నింత వాడిని చేసి నీ ప్రత్యేకత నిలబెట్టుకోలేదా? నువ్వు చాలా తెలివైన వాడివట. డబ్బుకేముంది, ఎవరైనా సంపాదించవచ్చు. తెలివితేటలు, స్వతసిద్ధమైన కళాభినివేశం, ఇవి పుట్టుకతో రావాలట. నా గురించి నీతో మాట్లాడుతుంటారా? మొదట్లో చాలా సైలెంట్గా ఉండేవారు. ఇంట్లో నేనుగాక మరో మనిషి ఉన్నట్లు కూడా గుర్తించినట్లు మాట్లాడేవారు. కానీ ఈ మధ్య నీ గురించి చాలా పొగుడుతూ ఉంటారు. బాగా సంపాదిస్తున్నానా? చిచి, అది కాదు. నీలో ఏదో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయట. అంటే? అందరూ నీ మాదిరి మనసుకి నచ్చినవి చెయ్యలేరట. నీలాంటి తెగువ అందరికీ ఉండదట. అయితే నీకు ఇంకా ఏం కావాలి? ఏం చేస్తే నీ అశాంతి పోతుంది? నాకే తెలియటం లేదు గోపి. ఒక విషయం అడుగుతాను, నవ్వవు కదా? రాజగోపాల్ క్షణం కంగారు పడ్డాడు. ఏమడుగుతుంది? కొంపతీసి పిల్లల్ని కంటానంటుందా? ఉన్న సమస్యలు కాక కొత్తవి సృష్టించుకున్నట్లు అవుతుంది. గురువుగారికి పోటీగా ఇంకో స్కూల్ పెడతానంటుందా? ఏమిటి చెప్పు. నేను ప్రైవేట్గా బీఏ చదువుతాను. దేనికి? ఇప్పుడు డిగ్రీలు ఎందుకు కావాల్సి వచ్చాయి? చెబితే నవ్వకేం? మా గురువుగారికి ఇంగ్లీషు అంత బాగా రాదు. ప్రతిదానికి ఆ మలయాళీ డాన్సర్ మీద ఆధారపడతారు. ఆ అమ్మాయి బీఏ పాస్ అయింది అంటే ఆ విధంగా ఆయన నీ మీద ఆధారపడాలంటావు. అదీ కాదు, నాకు కాలక్షేపంగా ఉంటుంది. ఇక ప్రోగ్రామ్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాను అంది సురేఖ. ఎంచేత? నా ప్రత్యేకత లేనప్పుడు గురువుగారి ట్రూప్లో నేను ఒకదాన్ని అనిపించుకోవడం ఇష్టం లేదు. సురేఖ, నీ ఆలోచన సరిగ్గా లేదు. గురువుగారి మీద కోపంతో నీ ప్రోగ్రామ్స్ మానుకోవడం, ఆ మాట ఎవరన్నారు? కయ్యన లేచింది సురేఖ. నీ ఇష్టం, చదువుకుంటానంటే నేను వద్దు అనను. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే. ఎటొచ్చి నువ్వు హ్యాపీగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు హ్యాపీగా లేనా? ఇంకా ఎంతో సంతోషంగా ఉండాలి. నీకు ఎటువంటి కష్టం తోచకూడదు. గోపి, నాకు ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ట్యూషన్ పెడతాను. నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యావు కదా, ఎప్పుడో 10 ఏళ్ళైంది. ఎస్ఎల్సి బుక్ ఎక్కడుందో వెతకాలి. వెతుకు, పుస్తకాలు తెప్పిస్తాను. ఉదయం నికేతనానికి వెళ్ళు, మధ్యాహ్నం చదువుకో, సాయంత్రం నాతో బయటికి రా. రాత్రి ఆగిపోయాడు రాజగోపాల్. వెదవాళ్ళరి నువ్వును. గోపి, నువ్వే ఒకప్పుడు చిన్నపిల్లాడిలా ఉంటావు, మరో అప్పుడు నువ్వు గురువుగారితో కలిసి నన్ను విమర్శిస్తున్నట్లు మాట్లాడతావు అంది సురేఖ సంతోషంగా. ఈ సంభాషణ అయిన 3వ రోజున రాజగోపాల్ తల్లికి జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది. రాజగోపాల్ ఆఫీస్లో ఉండగానే ఆ జాబ్ వచ్చింది. ఉత్తరం చూసుకుని అతను చాలాసేపు అలా కూర్చుండిపోయాడు. తను ఇంట్లో నోరు వాయి లేని జీవి తన తల్లి. మామ ఉన్నన్నాళ్ళు తల్లిని నల్లిలాగా కాలి కింద వేసి నలిపింది. ఆ తరువాత బహుశా తన 3వ చెల్లెలు మామ డ్యూటీ పుచ్చుకొని ఉంటుంది. దాని నోరు చాలా పెద్దది, గజన్నర నాలిక అనేవారు చిన్నప్పుడే. 6 ఏళ్లకి రాజగోపాల్కి తొలిసారి తన వారి పట్ల కాస్త సానుభూతితో ఆలోచనలు వచ్చాయి. పూర్వమంత కోపము, పట్టుదల తగ్గినాయి. తల్లిని చూడటానికి వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. 3వ రోజున మళ్ళీ ఒక ఉత్తరం, వెంటనే టెలిగ్రామ్ కూడా వచ్చాయి. తల్లికి చాలా సీరియస్గా ఉందని. 6 ఏళ్ల అనంతరం రాజగోపాల్ గుడివాడికి ప్రయాణమయ్యాడు. సర్కార్ ఎక్స్ప్రెస్ పరుగు పెడుతున్నాననుకుంటూ ప్యాసింజర్ లాగా ఆగుతూ వెళ్తోంది. రాజగోపాల్ లో కూపేలో పడుకొని ఉన్నాడు. 2వ బర్త్లో ఎవ్వరూ లేరు. అతను స్లీపర్లో వెళ్తానంటే సురేఖ ఒప్పుకోక ఫస్ట్ క్లాస్ టికెట్ తెప్పించింది. ఈ దర్జాలు, స్టేటస్ సింబల్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయా? 6 ఏళ్ల క్రితం చిన్న సూట్ కేసుతో 2 జతల బట్టలతో మద్రాస్ సెంట్రల్లో దిగాడతను. ఆ తర్వాత తన బట్టల దగ్గర నుంచి చదువు దాకా ఇంచుమించు తన ప్రతి చిన్న అవసరాన్ని గుర్తించి అడగకుండా అన్నీ తనే సమకూర్చేది సురేఖ. ఈనాడు తను బజార్ వెళ్ళి బట్టలు కొనుక్కోలేడు, కొనుక్కోవటం మర్చిపోయాడు. తనకి ఎటువంటి బట్టలు కావాలో సురేఖ ఎన్నిక చేసి తీసుకొస్తుంది. కొట్లో తను పక్కన నిల్చుంటాడు. ఇది బాగుందా అని అడిగి తనకి నచ్చితే జవాబుకు ఎదురు చూడకుండానే కొనేస్తుంది సురేఖ. పర్సు తన జేబులో ఉన్న ఆమె ఇష్టాయిష్టాల మీదకే తన బట్టలు సెలెక్ట్ చేయడం అవుతుంది. ఆఫ్టర్ షేవ్ లోషన్ రాసుకుంటే బాగుంటుంది. ఓల్డ్ స్పైస్ కంటే యార్డ్లీ పౌడర్ బాగుంటుంది. ఈ ఇంపోర్టెడ్ లోషన్ చాలా మంచిదట అంటూ టూర్స్ నుంచి వస్తున్నప్పుడు తన కోసం ఎన్నో టాయిలెట్ సామాన్లు తీసుకొస్తుంది. ప్రింటెడ్ లుంగీలు బాగుండవు, నువ్వు గళ్ళ లుంగీలు కట్టుకో. నైట్ డ్రెస్ బాగోదు, సినిమాలో హీరోలాగా ఆ నైట్ డ్రెస్ ఏమిటి అంటూ గళ్ళ లుంగీలు కట్టుకోమంటుంది ఇంట్లో ఉంటే. చదువు విషయం ఆమె పరిధికి అందని సంగతి అవటం చేత పుస్తకాలు, కాలేజీ ఈ విషయాలకి దూరంగా ఉండేది.
అయితే తను చదువుకునే గది బెడ్రూమ్కి పక్కనే ఉన్న చిన్న గది. అది సురేఖ తల్లి పూజగదిగా వాడేదట. అందులోని దేవుడి మందిరాన్ని గూట్లోకి బలవంతాన సర్ది మిగతా సామానంతా తీసేసి స్టడీగా మార్చింది. కిటికీలో టేబుల్ ఫ్యాన్, పక్క టేబుల్ వగైరా అమర్చింది. ఆ గదిలో దుమ్ము పడకుండా, పుస్తకాలు చిందరవందరగా లేకుండా సర్ది ఉంచడం సురేఖ స్వయంగా చేస్తుండేది. ఆ పనికి పని మనిషిని రానిచ్చేది కాదు. తను చదువుకున్నంతకాలం సురేఖ ఎంత పొదుపుగా ఉండేదో తనకి భగవంతుడు అనేవాడు ఉంటే వాడికి మటుకే తెలుసు. స్త్రీ సహజమైన అలంకార ప్రియత్వాన్ని కూడా వదిలేసింది. 100 రూపాయలు ఇచ్చి చీర కొంటే డబ్బు ఒక్కసారి ఇవ్వాల్సి వస్తుందని, 10 రూపాయలు చీటీ కట్టి చీరలు కొనుక్కునేది. నాట్య ప్రదర్శనకు వెళ్ళినప్పుడు ఎవరైనా బహుమతిగా ఇచ్చిన పట్టు చీరలు తప్ప ఆమె ఏనాడు తన డబ్బుతో ఖరీదైన చీర కొనుక్కోలేదు. తను చదువుకుంటున్న 5 ఏళ్లలో మరీ అవసరమైతే తప్ప సురేఖ ట్యాక్సీ ఎక్కేది కాదు. టూర్స్కి వెళ్ళినా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా గురువుగారి వ్యాన్ ఉండేది. స్వంతానికి అన్నప్పుడు ఎంతసేపైనా బస్సులకి పడిగాపులు పడి నిల్చోవాలే తప్ప ట్యాక్సీ కానీ ఆఖరికి ఆటో కానీ ఎక్కడానికి ఒప్పుకునేది కాదు. డబ్బు అంతా తన చేతికి ఒప్పజెప్పినా సురేఖ పక్కన గనక ఉంటే ఖర్చు చేయటంలో ఆమె చాలా ఖచ్చితంగా ఉండేది. ఆ క్షణాన సురేఖ పిసినారితనానికి చికాకు కలిగినా ఎవరికోసం ఇంత పొదుపుగా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి సర్దుకుపోయేవాడు. అటువంటి సురేఖ ఈనాడు తను ఫస్ట్ క్లాస్లో కానీ వెళ్ళటానికి వీల్లేదని టికెట్ తెప్పించింది. ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి 1000 రూపాయలు పర్సులో పెట్టింది ఖర్చులకి కావాల్సి వస్తుందని. తనకి ఎలా ప్రయాణం చేసినా ఒకటే, కానీ సురేఖకి అలా కాదు. తన్ని ప్రయోజకుడిని చేసి తన వాళ్ళ దగ్గరికి పంపుతున్నది. అటువంటప్పుడు తను దర్జాగా వెళ్ళాలి. రాజగోపాల్కి నవ్వుగా ఉంది. తను ఏ క్లాస్లో వచ్చాడన్నది ఎవరు చూస్తారు? ఇదేం ప్రదర్శన? స్టేషన్కి వచ్చి స్వాగతం ఇచ్చే అభిమానుల సంగమా? తల్లికి జబ్బుగా ఉంది. అసలు పరిస్థితి ఎలా ఉందో, అలాంటప్పుడు తను ఎలా ప్రయాణం చేస్తే ఏం? కానీ సురేఖకి ఇవి చెప్పినా అర్థమవ్వవు. పైగా కోపం తెచ్చుకుంటుంది. ఆమెకి ఎలా బాగుంటే అలా చేయటంలోనే సుఖం ఉంది. రైలు మందంగా నడుస్తోంది. రాజగోపాల్కి కళ్ళు మూతపడటం లేదు. పెట్టెలో దీపం డిమ్గా వెలుగుతూ ఉంది. చదవాలని అనిపించటం లేదు. అందరికీ తల్లి అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందంటారు. మాతృప్రేమ కంటే పవిత్రమైనది, ఉన్నతమైనది ఏదీ లేదంటారు. కానీ తనకి భావాలు కలగటం లేదే. చిన్నప్పటి నుండి పాలు తాగే వయసులో ఏమో కానీ అతి బాల్యం నుంచి తనకి మామ ఒడి తప్ప తల్లి ఒడి జ్ఞాపకం లేదు. మా అమ్మ గుండు మీదున్న బట్టలాగేసి ఆమె బోడితలతో ఆడుకునేవాడు చిన్నప్పుడు. ఒకరోజు చలిమిడి ముద్దలాగాను, ఆ తర్వాత కరకరమనే ఉండలాగాను, ఆ పైన ముళ్ళబంతిలాను వివిధ అవస్థల్లో ఉండేది మా అమ్మతల. బాల్యంలో 7-8 ఏళ్ళు వచ్చేదాకా తను దినం మారే మా అమ్మతలతో ఆడుకునేవాడు. ఇంట్లో ఎవరన్నా ఉంటే తను బుర్ర మీద చెంగు తీసేస్తే మా అమ్మ కోప్పడేది. ఏమిటా విధవాటలు, నువ్వును తప్పు అంటూ తల మీద చెయ్యిలాగేసి ముసుగు సవరించుకునేది. బయట వాళ్ళు ఎవరూ లేకపోతే తను మా అమ్మ వీపు మీద ఎక్కి ఆమె తల వంచేసి గంటలు ఆడుకునేవాడు. మధ్యాహ్నం పూట తల కింద దిండు పెట్టుకుని మా అమ్మ పడుకునేది అన్నాలు తిన్నాక. అలాంటప్పుడు ఆమె పొట్టకు ఖర్చుకు పడుకుని కథలు చెప్పమనేవాడు. మా అమ్మ పెళ్లికి తను కూడా పల్లకిలో కూర్చున్నానని, ఆ రోజు కూడా తను గుండుతో ఆడుకునేవాడినని చెప్పేవాడు. అప్పటికి నువ్వు పుట్టలేదురా అంటే పెద్ద పెట్టున ఏడ్చేవాడు. అందుకని మా అమ్మ తన పెళ్లిలో ఈ ముద్దుల మనవడు పల్లకీలో కూర్చొని తన గుండుతో ఆడుకుంటూ ఊరేగాడని ఒప్పుకునేది. అప్పుడు కానీ ఏడుపు ఆగేది కాదు. రాజగోపాల్ తనలో తానే నవ్వుకున్నాడు. బాల్యం ఎంత విచిత్రమైంది, తన ఊహలు ఎంత అసందర్భంగా ఉండేవి. చాలా రోజులు పెద్దయ్యాక ఈ మామ్మనే పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు. తన బాల్యంలో మా అమ్మకి అటువంటి ముఖ్యమైన స్థానం ఉండేది. అంతటి ప్రేమాస్పదురాలైన మా అమ్మ తన జీవితాన్ని 3 ఏళ్ల పాటు నరకప్రాయం చేసింది. ఆఖరి రోజుల్లో మా అమ్మ చివరి రోజుల్లో తనకి ఆ ముసల్దాని మీద ప్రేమ కాదు కదా, సానుభూతి కూడా ఉండేది కాదు, ఒక రకమైన ఉదాసీనత కలిగింది. బహుశా తన ఉదాసీనత వల్లనే ఆవిడ త్వరగా చచ్చిపోయిందా? ఆమెలో అంతటి సెన్సిటివ్నెస్ ఉంటే తన మెడలు వంచి బలవంతాన పెళ్లి చేసి ఉండేది కాదు. మనవరాలు కలిగింది అన్న తృప్తితోనే కళ్ళు మూసింది. రాజగోపాల్ ఆలోచనలు తల్లి వైపు తిరిగినాయి. తమ ఇంట్లో తన తల్లికి ఏనాడు పెద్ద విలువ ఉండేది కాదు. తన బాల్యం, చదువు ఇవన్నీ మా అమ్మ చూసుకునేది. ఆఖరికి పెన్సిల్ రబ్బర్ నుంచి కాలేజీ ఫీజు దాకా మా అమ్మని అడిగేవాడు. మా అమ్మ ఇచ్చేది. అమ్మని ఏమీ అడగాల్సిన అవసరం ఉండేది కాదు. అమ్మ నాకు ఇది కావాలి అని అడిగే సందర్భం తనకి ఒక్కసారి కూడా రాలేదు. ఆఖరికి తన బలవంతపు పెళ్లిలో కూడా అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని తన తల్లితో చెప్పలేదు. తల్లిని తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించనూ లేదు. బహుశా తల్లి మాటకు తాను పెద్ద విలువ ఇచ్చి ఉండలేదేమో. ఇంట్లో అందరితో పాటు తను తన తల్లిని ఉపేక్షించాడా? ఆమె తన ఈ ఉపేక్షకి బాధపడి ఉంటుందా? లేక అత్తగారి
కోడలిరికంలాగానే ఈ కొడుకు దూరంగా ఉండటం సహజమని సర్దుకొని ఉంటుందా? తన తల్లి సన్నగా పీలగా ఉంటుంది. ఆరుగురిని కన్న తల్లి ఎప్పుడు వంట ఇంట్లో వండటం వార్చటం వీటితో సతమతమవటం తప్ప విశ్రాంతిగా కూర్చున్న క్షణాలు తాను చూడలేదు. మా అమ్మ ఎప్పుడు ముందు హాల్లో తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చునేది. స్కూల్ నుంచి వచ్చినా, కాలేజ్ నుంచి వచ్చినా, ఊరు నుంచి వచ్చినా ముందు హాల్లో కూర్చుని ఉన్న మా అమ్మ కనిపించేది. తనని గట్టిగా కావలించుకునేది. తన తల్లి ఎప్పుడు ఎదురొచ్చేది కాదు, కాఫీ తీసుకొచ్చి ఇచ్చేది నిశ్శబ్దంగా. నిశ్శబ్దంగా కనపడే తన తల్లి మనసులో ఎటువంటి భావాలుండేవో? ఆమెకి ఈ అత్తగారిని ఎదిరించాలని అనిపించేది కాదా? వీడు నా కొడుకు, నా గర్భవాసం, ప్రతిదానికి మీరే వస్తారేం అని అత్తగారిని నిలబెట్టి ప్రశ్నించాలన్నంత కోరిక కలిగేది కాదా? తనకు లేనటువంటి చేరిక తన చెల్లెళ్ళకి తల్లి దగ్గర ఉండేది. చెల్లెళ్ళు, అందులో పెద్ద చెల్లెళ్ళు ఇద్దరూ తల్లి వెనక తిరుగుతుండేవారు. మా అమ్మ వాళ్ళిద్దరినీ తిట్టిపోసేది, తన మీద మనమడి మీద పత్తేదారితనం చేస్తున్నారు, అన్నీ తల్లికి చెప్తున్నారు అని. తల్లికి జబ్బుగా ఉందట, ఏం జబ్బు చేసిందో? నాన్న మందు ఇప్పించి ఉంటారు. మా అమ్మ చచ్చిపోయాక తల్లికి స్వతంత్రం వచ్చి ఉంటుంది. 15 ఏళ్ళు ఖైదులో ఉన్న మనిషికి అమాంతం స్వేచ్ఛ లభిస్తే ఆ స్వేచ్ఛను ఏం చేసుకోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతాడు. అమ్మ కూడా అలా అయిందా? ఆ ఇంట అతి తక్కువ మాట్లాడే మరో వ్యక్తి జ్ఞాపకం వస్తోంది రాజగోపాల్కి. 3 ఏళ్లపాటు ఒక కప్పు కింద బతికి వయసు వల్ల కలిగిన దేహ బలహీనత, జాలి, కృతజ్ఞత అన్ని భావాలు మిళితమై తనకి దౌహికంగా దగ్గరికి వచ్చిన వ్యక్తి జ్ఞాపకం వచ్చింది. తమ కలయికలో మరో ప్రాణి రూపు పోసుకుంది. ఆ ప్రాణిపైన తనకి సహజమైన పితృవాత్సల్యం ఎందుకు కలగటం లేదు? ఎందుకు కలగలేదు? సీతకి 8 ఏళ్ళుంటాయి లెక్కబెట్టుకున్నాడు. 7 ఏళ్ళు దాటి ఉండొచ్చు. ఎలా ఉంటుంది? కృష్ణవేణి కూడా వస్తుందా? బహుశా రావచ్చు. ఆమె తన ఎదుటి పడితే ఏం మాట్లాడాలి? వెంట వస్తానని అంటుందా, లేక దూరంగా తొలగిపోతుందా? రాజగోపాల్కి రైలు వెనక్కి వెళ్ళిపోతే బాగుండును అనిపిస్తోంది. ప్రశాంతంగా హాయిగా గడిచిపోతున్న తన జీవితం మళ్ళీ చికాకులకి, సమస్యలకి లోనవుతుందేమోనని భయంగా ఉంది. సర్కార్ ఎక్స్ప్రెస్ స్టేషన్లో ఆగింది. స్టేషన్కి ఎవ్వరూ రాలేదు. ఎలా వస్తారు? తను వస్తున్నట్లు వాళ్ళకి తెలియదు కదా. చిరపరిచితమైన రోడ్ల వెంట సైకిల్ రిక్షా ఎక్కి బయలుదేరాడు. ఇంటికి చేరేప్పటికీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గుమ్మంలో ముగ్గులేదు. రాజగోపాల్ మనసు ఒక్కసారి శంకతో గజగజలాడింది. లోపలికెళ్ళాడు. అప్పుడే తీసుకెళ్ళిపోయారట. చెల్లెళ్ళు ఏడుస్తూ హాలు కడుగుతున్నారు. అతను ఆ రిక్షాలోనే శ్మశానం వైపుకి వెళ్ళాడు. అతను వెళ్ళేప్పటికీ మంత్రతంత్రాలన్నీ అయినాయి. ఆఖరి కార్యక్రమంలో ఉన్నారు. కొడుకు ఎలాగూ వచ్చాడు, చితి అంటించమన్నారు. రాజగోపాల్ శిరస్సు వైపు కొరివి అంటించాడు. జన్మించిన రోజు నుంచి ఈ రోజు దాకా జన్మనిచ్చిన ఈ తల్లికి తను ఎటువంటి సేవ చేయలేదు. ఆమె ఒడలో కూర్చోలేదు. ఆమె పక్కన చేరి కబుర్లు చెప్పలేదు. ఈనాడు కొడుకుగా ఆమె చితికి నిప్పు పెట్టాడు. బహుశా ఈ లోకంలో నరకం అనుభవించిన ఈ మాతృమూర్తి పున్నామ నరకం తప్పించుకొని మోక్షం పొందుతుందా? ఆమెకి సద్గతి కలుగుతుందా? దూరాన నిల్చుని తనకి జన్మ ఇచ్చిన ఈ దేహం కాలి మసి అయిపోతుంటే చూస్తున్నాడు రాజగోపాల్. అతనికి శ్మశాన వైరాగ్యం కలగలేదు. అయితే తనకి జన్మ ఇచ్చిన ఈమె ఎన్నాళ్ళు సుఖపడింది? అసలు సుఖం అంటే అర్థం ఏమిటి? ఈ మాతృమూర్తిలోని ఆలోచనలు, ఆమె ఆశలు, నిరాశలు ఏమై ఉంటాయి అన్న సందేహాలు వచ్చినాయి. 12 వేళ అందరూ ఇంటికొచ్చారు. తల్లి జ్ఞాపక చిహ్నంగా నిలిచిన దీపారాధనకి నమస్కరించాడు రాజగోపాల్. ఆ మధ్యాహ్నం సురేఖకి ఉత్తరం రాశాడు. అమ్మ పోయింది, 2-3 రోజుల్లో వస్తాను అని. రాజగోపాల్ 11 రోజులు ఉన్నాడు. కర్మకాండ యథావిధిగా చేశాడు. అయితే ఆ కర్మకాండలో అతనికి నమ్మకం ఉండి కాదు. బహుశా చనిపోయిన తల్లికి వీటిలో నమ్మకం ఉండి ఉండవచ్చు. బ్రతికినన్నాళ్ళు ఆమె పట్ల తన ఉపేక్షాభావం కనపరిచాడు. ఈ 10 రోజులైనా కొడుకులాగా తన కర్తవ్యం నెరవేర్చుకోవాలి అనుకున్నాడు. అతను ఇలా యథావిధిగా కర్మకాండ జరుపుతాడని ఎవ్వరూ అనుకోలేదు. తండ్రికి కూడా ఆశ్చర్యం వేసింది. ఎన్ని దానాలు చేయమంటే అన్ని దానాలు చేశాడు. ఎన్ని స్నానాలు చేయమంటే అన్ని స్నానాలు చేశాడు. ఎన్నిసార్లు కాలువ వద్దకు వెళ్ళమంటే అన్నిసార్లు వెళ్ళాడు. సురేఖకి రాసి మరో 3,000 అదనంగా తెప్పించుకొని అన్నీ యథావిధిగా నిర్వర్తించాడు. ఈ 11 రోజులు అతని ప్రవర్తనతో ఇంట్లో అందరికీ రాజగోపాల్ మీద కోపం పోయింది. అతను తిరిగి తమ కుటుంబంలో ఒక మనిషి అయ్యి కొడుకుగా ఇంటి బాధ్యత వహిస్తాడని అనుకున్నారు. తండ్రి కూడా అలానే అనుకున్నాడు. 13 రోజున అతను పెట్టె సర్దుకుంటుంటే తండ్రి ఆనందరావు నోట్లో పంచెక్కు కుక్కుని ఆడదానిలా ఏడవడం మొదలుపెట్టాడు. నాయనా, వెళ్ళిపోతావా అడిగాడు తండ్రి. రాజగోపాల్ అవనన్నట్టు తల ఊపాడు. ఈ ఆడపిల్లల్ని ఇద్దరినీ పెట్టుకుని ఒక్కడిని ఉండలేనురా? మీకు ఎంత కావాలో చెప్పండి, డబ్బు పంపుతాను. డబ్బొక్కటేనా? ప్రేమాభిమానాలకి నీ దృష్టిలో విలువలేదా? మేం నీకేమీ కామా అడుగుతున్నాడు.
పదేళ్ల క్రితం మీరు డబ్బే ముఖ్యమనుకున్నారు, మనసుకి విలువ లేదనుకున్నారు. ఆనాడు నేను ప్రేమించాను అంటే మీరెవరైనా లెక్క పెట్టారా? నా వల్ల ఎంత డబ్బు వస్తుందా అని చూశారు. ఇదే ప్రశ్న నేను అడిగితే మీరెవరూ నా బాధ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నా జీవితం నాది, మీ జీవితాలు మీవి. రాజగోపాల్ 5-6 ఏళ్ల క్రితమైతే బిసురుగా ఈ మాటలన్నీ పైక అని ఉండేవాడు. మాటలు ఎంత నిరర్థకమైనవో జీవితం అతనికి పాఠాలు నేర్పింది. ఏరా, నీ నిర్ణయం మారదా? మేమెవళ్ళం నీకు లేమా? అడిగాడు తండ్రి తీవ్రంగా. రాజగోపాల్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అతనికి తండ్రితో మాట్లాడాలని అనిపించలేదు. ఇంట్లో చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు అందరూ కొత్తవారిలాగా ఉన్నారు. వాళ్లతో మాట్లాడేందుకు మాటలే కరువైనాయి అతనికి. ఈ ఇంట్లో అందరూ ఏదో ఒక సందర్భంగా అతనితో మాట్లాడారు. ఆఖరికి మామగారు, అత్తగారు కూడా కర్మకాండలప్పుడు ఇలా చేయి నాయన, ఈ పూట అన్నం తినకు, పలహారం చేయి అంటూ ఆయా సమయానికి తన కర్తవ్యం చెప్తుంటే నిశ్శబ్దంగా ఆచరించేవాడు. ఒక్క క్రాఫింగ్ విషయంలో తప్ప మిగతా అన్ని శాస్త్రయుక్తంగా నిష్ఠగా చేశాడు. అతని వెంట నిశ్శబ్దంగా నీడలాగా అన్ని క్రతువుల్లో ధర్మపత్నిగా పాలు పంచుకునేది కృష్ణవేణి. అతనితో పాటు స్నానాలు చేసింది, తడిబట్టలతో అగ్నిహోత్రం తీసుకొచ్చింది. దానాలు ఇచ్చే సమయంలో అర్ధాంగిగా నీళ్లు ఎత్తిపోసింది అతని చేతుల్లో. ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. అతను ఆమె వైపు కన్నెత్తి చూడలేదు. నాటకంలోని పాత్రల వలె తమ తమ పోర్షన్లు యథావిధిగా నిర్వర్తించారు. ఇంట్లో తిరుగుతున్న పిల్లల్లో తన కూతురు సీత కూడా ఉంది. మొదటి రోజున హాల్లో 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు సైజుల వారీగా హాల్లో ఆడుకుంటూ గిచ్చుకుంటూ కనిపించారు. వీళ్లలో ఎవరు తన కూతురో రాజగోపాల్ గుర్తించలేకపోయాడు. ఎవరో సీత అంటూ లోపల నుంచి పిలుస్తూ వచ్చారు. ఆమె కృష్ణవేణి. మనిషి అలాగే సన్నగా ఉంది. జుట్టు కల్నేత చీరలాగా తెలుపు నలుపులతో మిళితమై ఉంది. హాల్లో అతను కేన్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆనాటి పేపర్ అతని చేతిలో ఉంది. సీతను పిలుస్తూ వచ్చిన కృష్ణవేణి కుర్చీలో కూర్చున్న భర్తను చూసి అలా నిల్చుండిపోయింది. హాల్లో పిల్లలు తప్ప పెద్దలు లేరు. అతన్ని పలకరించాలా? ఏమని పలకరించాలి? సీత తల్లి దగ్గరగా వచ్చి ఆమె ఒడిని ఆనుకొని నిల్చుంది. ఇదిగో మీ కూతురు అని భర్తకు పరిచయం చేయాలా? అతను పేపర్ చేతిలోంచి వదల్లేదు, ఆమె వైపు చూడలేదు. కృష్ణవేణి లోపలికి వెళ్ళిపోయింది. 7 ఏళ్ల ఆ పిల్ల తన కూతురు అన్నమాట. అయితే సీతను చూస్తే రాజగోపాల్కి ప్రత్యేకమైన ప్రేమ కానీ వాత్సల్యం కానీ కలగలేదు. మిగతా అందరు చిన్నపిల్లల్లాగానే, తన చెల్లెళ్ల పిల్లలులాగానే అనిపించింది తప్ప రక్తపాసం, పేగు కదలటం వగైరా కవులు వర్ణించే స్పందన కలగలేదు. ఆ ఇంట్లో తిరుగాడుతున్న ఎనమండగురు పిల్లల్లోనూ తరచూ సీత ఏడుపు అతనికి వినిపిస్తూ ఉండేది. కాళ్ళు బద్దలు కొట్టుకోవటం, నేల మీద పడి దొల్లటం వంటి ప్రత్యేక విద్యలు ప్రదర్శించేది. సీత తన పిల్ల అయినా ఎవరి పిల్ల అయినా రణపెంకి అని, ఆ పిల్లలో ప్రేమించబడేటటువంటి గొప్ప క్వాలిటీస్ ఏమీ లేవని అనిపించింది రాజగోపాల్కి. కానీ ఈ సీత తనంతట తను ఈ లోకంలోకి రాలేదు. ఈ పిల్లకి జన్మ ఇవ్వటంలో తన భాగం కూడా ఉంది. అటువంటప్పుడు ఈ సీత పట్ల తన బాధ్యత ఏమిటి అన్న ప్రశ్న కలుగుతుండేది. వెంటనే సీతకి తల్లి ఉంది, అమ్మమ్మ తాతగారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని సర్దుకునేవాడు. ప్రయాణం అవుతున్నారట, మామగారు అడిగారు. తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే అతని వెనక నిల్చుని బహుశా తండ్రి చెప్పుంటాడు. అవును అన్నాడు రాజగోపాల్ 3 అక్షరాల్లో. అమ్మాయిని వెంట తీసుకెళ్ళండి, రాజారావు గారు మొదటి నుంచి అల్లుడిని మీరు అని మన్నిస్తుండేవారు. సీత మీ పెంపకంలో అయితే బాగుపడుతుంది, ఇక్కడ చదివిస్తే. అమ్మ పోయిందని వచ్చాను, అంతేగాని మిగతా ఏ పరిస్థితుల్లోనూ మార్పులు జరగవు అన్నాడు రాజగోపాల్ నిదానంగా. అతని కంఠం నిశ్చలంగా ఉంది. నాన్న, అవతల నుంచి పిలుపు. రాజారావు గారు వస్తున్నానంటూ కదిలారు. రాజగోపాల్ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. తండ్రిని ఈ సంభాషణ నుంచి తప్పించాలని కృష్ణవేణి వెనక్కి పిలిచింది. వీళ్ళందరూ గ్రహించలేని నిజాన్ని ఆమె తన నిశ్శబ్దంలో గ్రహించుకుంది. రాజగోపాల్ బయలుదేరవలసిన బస్కి 1/2 గంట టైం ఉంది. అతను బెజవాడ వెళ్ళి రైలెక్కబోతున్నాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వేదిక మీద నుంచి తెర వెనుకకి వెళ్ళిపోయిన పాత్రధారుల్లాగా అందరూ కంటికి కనపడకుండా లోపల ఎక్కడో ఉన్నారు. ఉన్నవి 4 గదులైనా ఈ చిరపరిచితమైన ఇంట్లో ఎక్కువ కాలం ఈ హాల్లోనే గడుపుతున్నాడు రాజగోపాల్. అతను అటు ఇటు చూశాడు. హాల్లో ఎవరూ లేరు. లోపల గదిలో కృష్ణవేణి పెట్టె మీద కూర్చుని ఉంది. ఆమెకు చెరువైపున తల్లి తండ్రి కూర్చుని ఉన్నారు. రాజగోపాల్ గుమ్మంలో నిల్చుని ఉన్నాడు. లోపలికి వెళ్ళనా వద్దా అన్నట్టు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ లేచి గది బయటికి వెళ్లారు. రాజగోపాల్ గది లోపలికి వచ్చాడు తటపటాయిస్తూ. ఈమెను చూస్తే కొత్త వ్యక్తిని చూసినట్లుంది. 3 కాపురంలో తానెప్పుడూ కృష్ణవేణి పట్ల చనువుగాని స్వతంత్రంగాని చూపించలేకపోయాడు. ఆమె పట్ల ఉదాసీనంగా కూడా ప్రవర్తించాడు. అయినా ప్రతిసారి ఈమె సహిస్తూ వచ్చింది. తనని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరికించలేదు. తన హక్కుల కోసం పోరాడలేదు. అన్నింటినీ దేనికి భరిస్తోంది?
ఈమెని క్షమించమని అడగాలని ఉంది. తనని భర్త అనే బాధ్యత నుంచి, తండ్రి అనే బాధ్యత నుంచి తప్పించమని అడగాలని ఉంది. ఎలా అడగటం, ఏమని అడగటం? నేను ఎళ్ళొస్తాను అన్నాడు అతను ఇంకేమీ అనలేక. మళ్ళీ వస్తారా అడిగింది కృష్ణవేణి. నెల నెల మాసికాలు ఉన్నాయట, వాటికి రావటానికి వీలు పడదు. నేను ఆవిషయం కాదు అడిగింది. అతను జవాబు చెప్పలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. నువ్వు అవసరంలో రమ్మని రాస్తే తప్పకుండా వస్తాను. నా అవసరం ఉన్న రోజున రాయి. డబ్బు ఇంకా పంపనా? వద్దు, అది కూడా పుచ్చుకునేదాన్ని కాదు. సీత కోసం బ్యాంక్లో వేస్తున్నాను. మంచిది, వెళ్తాను అంటూ బయటకు వచ్చేశాడు రాజగోపాల్. కృష్ణవేణికి ఉడుకుమొత్తానంగా ఉంది. విజయం సాధించానని గర్వంగా కూడా ఉంది. అతను తన్నంతట తాను వచ్చి సంజాయిషి చెప్పుకొని వెళ్ళాడు. అతను చెప్పకుండా వెళ్ళిపోతే ఆమెకి చాలా కోపం వచ్చుండేది. ఆ కోపంలో ఏం చేసేదో కూడా తెలియదు. రాజగోపాల్ కాఫీ తీసుకుని బెజవాడ బస్ ఎక్కేశాడు. ఇంట్లో అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు. ఒక్క కృష్ణవేణి మటుకు ఏమీ మాట్లాడలేదు. రాజగోపాల్ పెద్ద చెల్లెళ్ళు సీతని దగ్గరికి పిలిచి ప్రేమ కురిపించి ఓదార్చిపోయారు. సీత వాళ్ళని రక్కి దూరంగా పారిపోయింది. వదిన, నువ్వు అలా మెత్తగా ఊరుకుంటే లాభం లేదు, నాలుగు దులపాల్సింది అంది పెద్దాడపడుచు. కృష్ణవేణి ఇది జవాబు చెప్పాల్సిన సంగతి కానట్లు వదిలేసింది. రెండో ఆడపడుచు, నాకు మా ఆయన్ని ఒక్క క్షణం విడిచి ఉండాలన్న బెంగగా ఉంటుంది. అర్ధరాత్రైన ఆయన ఇంటికి వస్తే గానీ కంటి మీద కునుకురాదు. నీకు చాలా నిబ్బరం వదిన, అన్నయ్యని ఎలా వెళ్ళనిచ్చావో అర్థం కావటం లేదు అంది. దీనికి కృష్ణవేణి మౌనమే జవాబు. ఆ రాత్రే కృష్ణవేణి వాళ్ళు బందర్ వెళ్ళిపోయారు. అల్లుడు ఏమన్నారమ్మా అడిగారు రాజారావు గారు కూతుర్ని బస్లో. అమ్మమ్మకి మనవరాలికి ఒక సీటు, తండ్రికి కృష్ణవేణికి మరో సీటు దొరికాయి. సీత కిటికీ వైపు కూర్చుని అమ్మమ్మని కబుర్లతో వేధిస్తోంది. ఆవిడ దాని ప్రశ్నలకి ఓపిగ్గా జవాబులిస్తోంది. కొత్తగా అనటానికి ఏమున్నాయి నాన్న? అవుననుకో, తీసుకెళ్తానని వస్తానని ఏం చెప్పలేదు. మరి లోపలికి ఎందుకు వచ్చాడు? వెళ్ళొస్తారని చెప్పడానికి అంతే అంది కృష్ణవేణి. నువ్వు అవసరంలో ఉన్నప్పుడు రాయి, నా అవసరం ఉన్నప్పుడు తప్పక వస్తాను అని అన్న నాలుగు మాటలు ప్రేమ సందేశంలాగా మనసులో దాచుకుంది. తండ్రికి కూడా చెప్పాలనిపించలేదు. సీత సంగతే నాకు బెంగగా ఉందమ్మా, మన ఊళ్ళోని డాక్టర్కి చూపిద్దాం. మీరనుకున్నట్లు అది సైకలాజికల్ కేసు కాదు నాన్న, పెంకితనం. మీరేమో తండ్రి దగ్గర లేడని గారం చేస్తున్నారు, అది ఆ సాకుతో పంతం నేర్చుకుంటోంది అంది నవ్వుతూ. రాజారావు గారు ఏమీ అనలేక ఊరుకున్నారు. ఆయనకి భార్యకి సీతని చూస్తే పంచ ప్రాణాలు, అది ఏడిస్తే వీళ్ళు చూడలేరు, గిలగిలలాడతారు. వీరి బలహీనతని ఆ ఏడేళ్ల పిల్ల బాగా కనిపెట్టింది. ఏడ్చి దాని పంతం నెగ్గించుకుంటుంది. ఆ విషయం ఆయనకి తెలుసు. తను కోప్పడితే భార్య అడ్డొస్తుంది, భార్య కోప్పడితే ఆయన అడ్డొస్తారు. ఇద్దరూ కలిసి ఒక విధంగా పిల్లని చెడగొడుతున్నారు. కానీ ఎలా? చంటి పిల్లని తండ్రి దగ్గర లేని దాన్ని ఎలా చూడాలి? దీన్ని ఏ బోర్డింగ్లోనూ చేర్పిస్తే కానీ బాగుపడదు నాన్న. చదువు మాట ఎలా ఉన్నా ఆ పెంకితనం అన్నా తగ్గుతుంది. అలాంటి పని చేసావంటే మీ అమ్మ బెంగ పెట్టుకొని మంచమెక్కుతుంది. మీరిద్దరూ కలిసి దాన్ని ముద్దు చేసి పాడు చేయకండి. పై నెలలో దాన్ని బయట స్కూల్లో చేర్పించేస్తాను. మన ఆర్ఫనేజ్లో దానికి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఒక్క అక్షరం ముక్క నేర్చుకోవట్లేదు. నీ ఇష్టమమ్మా, అంతేగాని హాస్టల్లో మటుకు పెట్టకు. ఆ పైన మీ అమ్మను పట్టుకోవటం నా వల్ల కాదు. కృష్ణవేణి నవ్వుతూ తండ్రి వెంక చూస్తూ అంది, మీరుండలేరా, అమ్మ ఉండలేదా? నాన్న, ఎవరి మీద అంత ప్రేమ పెట్టుకోకూడదు. రేపు అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే భలే, దానివే, దానికి 8 ఏళ్ళు లేవు. అప్పుడే పెళ్ళా? ఇప్పుడు పెళ్ళి అని కాదు, రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నప్పుడు ఎగిరే వాళ్ళకి వెనక దిగబడిపోయిన వాళ్ళ బాధ అర్థం కాదు నాన్న, అందుకే చెప్తున్నాను. రాజారావు గారు కూతురు ఎవరిని గురించి చెప్తోందో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? తన స్వానుభవం గురించా, లేక లోకపు తీరు గురించా? మరో 2 నెలలకి సీతని వాళ్ళ ఇంటికి 3 మైళ్ళ దూరంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది. మధ్యాహ్నం ఇంటికి రావటానికి వీల్లేదు కాబట్టి అన్నం డబ్బాలో పెట్టించేది. సీత విషయంలో స్ట్రిక్ట్గా ఉండమని హెచ్ఎంని హెచ్చరించి మరీ వచ్చింది కృష్ణవేణి. ఈసారి బందర్ తిరిగి వచ్చాక కూతురు కాపురం బాగుపడుతుందన్న ఆశ కృష్ణవేణి తల్లిదండ్రులు ఇద్దరూ వదులుకున్నారు. అల్లుడి మీద ఒత్తిడి తేవటానికి కూతురు ఒప్పుకోదు. ఆమె కోసం అతను నెల నెల 200 పంపుతున్నాడు. ఆ డబ్బు కృష్ణవేణి ముట్టుకోవటం లేదు. సీత పేర రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసింది, అందులో వేస్తోంది. కృష్ణవేణి ఆర్ఫనేజ్ నిర్వహణలో తలమునకలుగా ఉంది. ఈ మధ్యనే ప్రభుత్వం సొంత భవనానికి గ్రాంట్ మంజూరు చేసింది. ఆ ఇల్లు కట్టడం, దానికి ప్లాన్లు, ఇంజనీర్లు, ఇలా కృష్ణవేణికి క్షణం తీరిక ఉండేది కాదు. దూరపు స్కూల్లో చేరాక సీత కాస్త దారిలో పడింది. వెనుకటి పెంకితనం, ఏడుపులు చాలా మటుకు తగ్గినాయి. దానికి తల్లి దగ్గర కంటే అమ్మమ్మ తాతయ్యల దగ్గర చనువు. ఒక రకంగా కృష్ణవేణి పెళ్ళి అయ్యి పిల్ల తల్లి అయ్యి ఏకాంతం అనుభవిస్తోంది. ఆ ఒంటరితనం గురించి ఆమె ఆలోచించడం మానేసింది. చేతి నిండా వ్యాపకం ఉంది.
తనకి తల్లిదండ్రులున్నారు. తన పిల్లకి ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదు. ఇక దేన్ని గురించి ఆలోచించకూడదన్న నిర్వికారమైన స్థితికి వచ్చేసింది. మొదట్లో తల్లిదండ్రులు కృష్ణమేన్ గురించి బాధపడ్డారు. అల్లుడి కఠినత్వం గురించి తిట్టుకున్నారు. రాను రాను ఈ మనమరాలు వారి జీవితాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అయింది. సీతకి మంచి మార్కులు వస్తే తల్లి కంటే ఈ వృద్ధులే ఎక్కువ సంతోషపడేవారు. పండుగలు, పుట్టినరోజులు అంటూ ప్రతి పండగ ఒక్కటి కూడా బీరుపోకుండా ఈ చిన్న పిల్ల కోసం పాటించేవారు. అమ్మమ్మ పండుగలు, వ్రతాలు హడావిడి చేస్తే తాతగారు గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని ఇంకా జాతీయ దినోత్సవాల రోజున ఆ చిన్నపిల్లని ఒడిలో కూర్చోబెట్టుకొని భారత స్వాతంత్ర పోరాటం గురించి చెప్తుండేవారు. ప్రకాశం, బాపూజీ గురించి, తిలక్ పటేళ్ల గురించి వీరగాథలు చెప్తుండేవారు. సీతకి ఈ స్వాతంత్ర వీరుల పోరాటంలోని అంతరార్థం తెలిసిందో లేదో, వారెందుకు పోరాటం సలిపారో అర్థమైందో లేదో అన్న విషయం ఆయన పట్టించుకునేవారు కాదు. ప్రతి రాత్రి నిద్రపోయేదాకా చిన్న సీతని పక్కన పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. పక్కన కూర్చుని పాఠాలు చెప్తుండేవారు. దగ్గర కూర్చుని హోంవర్క్ చేయిస్తూ ఉండేవారు. తల్లి తండ్రి ఈ సీత చుట్టూ ప్రేమరతల్ని అల్లుకుపోతుంటే కృష్ణవేణి అనుకుంటుండేది, నా వివాహం వీళ్ళకి దుఃఖాన్ని కలిగించినా కనీసం ఈ సీత అయినా ఈ పెద్దవాళ్ళకి ఆలంబన అయింది అని. ఈ పిల్ల కలగకుండా తను మద్రాసు పారిపోయి ఉంటే ఏమై ఉండేది తమ జీవితాలు? ఈ పెద్దవాళ్ల జీవితాలు మరీ ఘోరమై ఉండేవి. తన బాల్యంలో తండ్రి ఇంత శ్రద్ధగా ఏనాడు పాఠాలు చెప్పలేదు, కథలు చెప్పలేదు. ఈ మనవరాల మీద ఈ ఇద్దరికి ఎంత మమకారం అని ఆశ్చర్యపోతుండేది. మళ్ళీ అది సహజం, అది వీళ్ల వంశంలోనే ఉంది. తన భర్తని మా అమ్మగారు ఇలానే ప్రేమించింది అని కూడా అనుకుంటూ ఉండేది. మద్రాసు మెయిల్లోంచి రాజగోపాల్ తల బయట పెట్టి చూస్తున్నాడు. అతనికి సెంట్రల్ స్టేషన్ దగ్గర అవుతున్న కొద్దీ ఉత్సాహంగా కొత్త ఊపిరి పోసుకుంటున్నట్లు, నిర్బంధం నుంచి విముక్తి పొందినట్లు అనిపిస్తోంది. గుడివాడ, ఆ పరిసరాలు, ఇంట్లో బంధువులు ఇవన్నీ అతన్ని ఊపిరి సరపనట్లు ఉక్కిరి బిక్కిరి చేశాయి. 22 ఏళ్ల పాటు ఆ ఇంట్లో ఆ వ్యక్తుల మధ్య గడిపాడు. తన బాల్యం, విద్యార్థి దశ, యవ్వనం అన్నీ ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్య గడిచాయి. కానీ ఈరోజు అవన్నీ కొత్తగా ఉన్నాయి. వారంతా పరాయి వారి వలె అనిపించారు. తను ఆ పరిసరాలకి చెందను, ఆ మనుషులకి చెందను. రక్తస్పర్శ అన్నది ఉత్త బూటకం, అందులో ఎటువంటి శక్తి లేదు అనిపిస్తోంది రాజగోపాల్కి. రైలు బేసిన్ బ్రిడ్జ్ దాటింది. దూరంగా కార్పొరేషన్ వారి సూయస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఎత్తుగా ఉన్న కట్టడాలు, అవుటర్ సిగ్నల్ క్యాబిన్, ఆ తర్వాత సెంట్రల్ ప్లాట్ఫామ్ ఎటువైపు వస్తుంది ఆత్రంగా చూస్తున్నాడు తలుపున అనుకుని. దూరాన గాలిలో తెల్లని రుమాలు ఊగుతోంది. రాజగోపాల్ వంగి చూశాడు. పసుపు పచ్చని చీరలో సురేఖ. ఒక్కసారి ఒళ్ళంతా ఆనందంతో పులకించిపోయింది. సురేఖ, తన సురేఖ, తన జీవితానికి అర్థము పరమార్థము అయిన సురేఖ తన కోసం ఎదురు చూస్తోంది. రైలు నెమ్మదిగా నెమ్మదిగా ఆగింది. కూలీ వాళ్ళని తోసుకుంటూ ప్లాట్ఫామ్ మీదకి జంప్ చేశాడు. రైల్లో ఉన్న సూట్ కేసు గురించి పట్టించుకోకుండా సురేఖ గబగబా అడుగులు వేస్తూ వచ్చింది. ఆమెకి ఎదురు వెళ్ళి రెండు చేతుల్లోకి తీసుకొని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ఏ గోపి, ఎవరైనా చూస్తారు, ఇది ఇల్లు కాదు, వదులు. చూడని నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు. అబ్బా, నిన్ను చూసి ఎన్నో యుగాలైనట్లుంది. వెదవరాయిలు ఎంతకీ రాలేదనుకో, ఉండు సూట్ కేసు దించని. ఏ కూలి, పెట్టేదించు. డ్రైవర్ వచ్చాడా? నిన్ననే కంపెనీకి ఫోన్ చేసి చెప్పాను, రాత్రే వచ్చి పడుకున్నాడు. గోపి, ఐఎమ్ సారీ, నీకు ఏం సాయం చేయలేకపోయాను. మదర్ పోయినప్పుడు ఒక్కడివి ఆగిపోయింది. నువ్వు స్టేషన్కి వచ్చావు, అది చాలు. రాత్రి చాలా లోన్లీగా అయిపోయాను. నువ్వు ఎలా ఉన్నావు అని ఒకటే భయం. దేనికి? ఈ 10 రోజులు అక్కడ గొడవ సరిపోయింది. రైలు ఎక్కానో లేదో ఎప్పుడు చూస్తాను, సురేఖను ఎప్పుడు చూస్తాను అని ఆత్రపడిపోయాను. అయి ఉండొచ్చు, నువ్వు దగ్గర లేకపోతే నాకు ఏం బాగుండదు. కబుర్లు నేర్చుకున్నాడమ్మా ఈ అబ్బాయి. ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? ఒక్క 10 రోజులు కనుమరుగైతే ఇన్ని కబుర్లా? బుద్ధిగా ఉన్నావా? ఉన్నాను. నమ్మొచ్చా? అడిగింది సురేఖ చురుగ్గా. మనసా వాచా బుద్ధిగా ఉన్నాను. కావాలంటే అక్కడ అందరినీ సాక్ష్యం అడుగు. అక్కర్లేదు, నీ మాట మీద నమ్మకం ఉంది అంది సురేఖ. ఇదిగో అమ్మాయి, నేను ఆఫీస్కి డుమ్మా కొట్టేస్తున్నాను అంటూ మంచం మీద మఠం వేసుకుని కూర్చున్నాడు రాజగోపాల్. ఏయ్, 12 రోజులు ఊళ్ళో లేవు, అందుకని నిన్ను వదిలిపెట్టి 12 రోజులు దూరంగా ఉన్నాను. ఆవారా, ఈరోజు వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఛీ, నీకు సిగ్గులేదు, ఎన్నేళ్ళు వచ్చినా పాడుమాటలు నువ్వును. గోపి, నువ్వు చిక్కిపోయావు, నల్లబడ్డావు అంది సురేఖ అతని వెనుక పరిశీలనగా చూస్తూ. అదే కదమ్మా చెప్పేది, పొద్దుటే బెడ్ టీ లేదు, ఎండలో వెళ్ళమన్నారు, స్నానాలు చేయమన్నారు. అక్కడెవరు నీ సంగతి పట్టించుకోలేదా? అవకాశం ఇస్తే పట్టించుకునేవారేమో, కానీ నువ్వు కాదుగా ఎగ్గబడి కేకలేసి నా పనులు చూడటానికి. అక్కగారు రాలేదా? సీత వచ్చారు, అంతా వచ్చారు. ఆవిడ నీ విషయం కనుక్కోలేదా?
సురేఖ కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. అతని గుండెల్లో తన కళ్ళకి అగ్గుపడిన రహస్యం ఉందేమో. ఆ గుండెల్ని చీల్చుకు చూడాలన్నట్లు రెప్పవేయకుండా చూస్తుంది. పిచ్చి సురేఖ, నేను శ్రీరామచంద్రుడిని, ఏకపత్ని వ్రతుడిని, నిన్ను తప్ప ఎవరిని కలలో కూడా తలుచుకోను. ఇక కబుర్లు చెప్పకు. ఆవిడ నీతో మాట్లాడాలని ప్రయత్నించలేదా, దెబ్బలాడలేదా? లేదు, నేను అవకాశం ఇవ్వలేదు. నా జీవితంలో వారెవరికి స్థానం లేదనేది స్పష్టంగా చెప్పాను అన్నాడు అతను నిదానంగా, స్పష్టంగా. ఈ కంఠం సురేఖకి పరిపూర్ణమైన తృప్తినిచ్చింది. సీతను ఇక్కడికి తీసుకొచ్చి చదువు చెప్పిస్తే, కాన్వెంట్లో చేర్పిస్తే నీ బుర్రా చెడిపోతుంది. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. మొన్న బుధవారం ప్రోగ్రాం ఎలా జరిగింది, బాగా జరిగిందా? సురేఖ జవాబు చెప్పలేదు. ఆమె ముఖం ఎర్రగా అయింది. ఉదయం నుంచి ప్రసన్నంగా ఉన్న ముఖంలోని రంగులు మారిపోతున్నాయి. మళ్ళీ ఏదో గొడవ జరిగి ఉంటుంది అనుకున్నాడు రాజగోపాల్. నేను ప్రోగ్రాంకి వెళ్ళలేదు, చెయ్యలేనన్నాను. ఏ, ఒంట్లో బాగాలేదు, మనసు బాగాలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు అడిగాడు రాజగోపాల్. నువ్వు ఊరికెళ్ళిన రోజు నిద్ర పట్టలేదు, మర్నాడు కూడా ఏదో భయంగా ఉండి నిద్ర రాలేదు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని బెంగ. రెండు కాంపోజ్ వేసుకున్నాను రాజగోపాల్ రెప్పవాల్చకుండా వింటున్నాడు. రిహార్సల్స్లో నేను స్లోగా చేశానట, మూమెంట్స్ నిద్రపోతున్నట్లున్నాయని బాగా తిట్టారు. అందరు ఎదురుగుండా అవమానంగా మాట్లాడారు. ఒక్కదాన్ని ఉన్నప్పుడు గురువుగారు ఎన్ని అన్నా సహిస్తాను, నా వయసులో సగం వయసు కూడా లేని పిల్లల ముందు అన్ని మాటలు అంటుంటే సురేఖ కళ్ళు తళతళమంటున్నాయి. మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది కాబోలు. ఆ సాయంత్రం డాక్టర్ గారు వచ్చారు. ఏం, మళ్ళీ బీపీ వచ్చిందా అదురుదాగా అడిగాడు. కళ్ళు తిరిగినట్లయింది. బాత్రూంలో పడిపోయేదాన్నే, నెమ్మదిగా గోడ పట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చాను. ఏమన్నారు? బీపీ ఎక్కువగా ఉంది, మీరు ఉద్రేక పడకూడదు, ఎగ్జైట్ అవ్వకండి అంటారు. ఉప్పు పూర్తిగా మానేయమన్నారు అంది సురేఖ. అంతే కదా, గురుగారితో దెబ్బలాడవనుకున్నాను, అదే జరిగింది. నాకు బీపీ ఎక్కువై రానంటే ఆయన నమ్మలేదు, ఓర్వలేని తనం చేత రావటం లేదన్నారు. నేను లేకుండా ప్రదర్శన రక్తి కట్టించి తీర్తానని ఛాలెంజ్ చేశారు. ఏమైంది, బాగా జరిగిందా? నన్ను పొగిడినంత ఆ పిల్లని పొగిడి ఉండరు. ఆ ప్రదర్శన గురించి పత్రికల్లో రివ్యూలేం రాలేదు అంది సురేఖ విజయగర్వంతో. రాజగోపాల్కి సురేఖ మనస్తత్వం బోధపడకుండా ఉంది. ఈ గురువుగారు తను పిల్లి ఎలకల్లాగా ఎన్నాళ్ళు కీచులాడుకుంటారు? ఈ కీచులాటలో తాను ఓడిపోతుందని సురేఖకి బోధపట్టం లేదా? కాలం అన్నది, వయస్సు అన్నది ముఖ్యంగా స్త్రీల విషయంలో అతి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుందని సురేఖకి అర్థం కావటం లేదు. సురేఖ తన జీవితంలో అతి ముఖ్యమైన ఈ నాట్యం, గురువుగారు, ఈ రెండు ఆమె ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని హరిస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడి వల్ల సురేఖ ఏమైపోతుంది? ఆమెను కాపాడుకోవలసిన బాధ్యత తనకుంది. గురువుగారు 10 మంది పిల్లలకి శిక్షణ ఇచ్చి వాళ్ళని నాట్య విశారదులను చేయమని తనకేం అభ్యంతరం లేదు. కానీ సురేఖ మనశ్శాంతితో ఆమె జీవితంతో చెలగాటం ఆడే హక్కు ఆయనకు లేదు. సురేఖని ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ నుంచి బయటికి లాగాలి. మీ టీచర్ వస్తున్నారా? వస్తున్నారు. నాకేమిటో చదువు వంటబట్టట్లేదు గోపి, నాకు చదువు రాదేమోనని భయంగా ఉంది. ఎవరు చెప్పారు? నీకు రాణి విద్య ఉందంటే నేను ఒప్పుకోను. ఒక విద్యలో మాస్టర్ అయిన వాళ్ళు మిగతా అన్నింటినీ మాస్టర్ చేయగలరు. పరీక్షలు 2 నెలలు ఉన్నాయి కదా, నేను దగ్గర కూర్చొని పాఠాలు చెప్తాను. నువ్వు ఎటువంటి పాఠాలు చెప్తావో నాకు తెలియదా? నవ్వుతోంది సురేఖ. ఆమె మనసుని మరోవైపుకి తిప్పాను అనుకున్నాడు రాజగోపాల్. ఆ 7 పియూసీ పరీక్షకు వెళ్ళింది సురేఖ. పెద్ద బ్రిలియంట్గా రాయకపోయినా పాస్ మార్కులు వస్తాయని చెప్పింది. కానీ ఆమెలో బీఏ చదవాలన్న పట్టుదల, ఉత్సాహం కనిపించలేదు. ఒక విధంగా ఈ పరీక్షకు ముక్కున పట్టుకుని చదివింది. సక్సెస్ బ్రీడ్ సక్సెస్ అన్నట్లు రాజగోపాల్ జీవితంలో వెనక్కి తిరిగి చూడటం అనే ప్రసక్తి రావటం లేదు. అతను ముందుకే పైమెట్టు వైపు పయనిస్తున్నాడు. కంపెనీలో అతని మాటకి ఎదురులేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోరుకుంటున్న లాభాలు కూర్చిపెడుతున్నాడు. ఎగ్జిక్యూటివ్గా అతని స్థానం పటిష్టమైంది. అపార్ట్మెంట్ నుంచి అడయార్లో కొత్తగా కట్టిన ఇల్లు అతనికి అలాట్ చేశారు. ఆధునికంగా కట్టిన పాష్ హౌసెస్ కంపెనీ లీజుకు తీసుకుని ఎగ్జిక్యూటివ్స్కి ఫర్నిచర్తో పాటు ఇస్తుంది. 3 బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్, విశాలంగా ఉండే డైనింగ్ కమ్ డ్రాయింగ్ రూమ్, చుట్టూ కాంపౌండ్, ముందు పచ్చని లాన్ గల ఇంట్లోకి మారారు. ఆ హాలుకి సురేఖ ప్రత్యేకమైన అలంకారం చేసింది. ఓరియంటల్ డిజైన్స్లో మందపాటి కర్టెన్స్, గుమ్మాలకి చిరుగంటలు. డ్రాయింగ్ రూమ్లో ఒక మూల బ్రాంజ్లో ఖరీదైన నటరాజ విగ్రహం. ఉదయం సాయంత్రం వెలిగించే మంచిగంధ పగరొత్తులు. గోడలకి ఆయిల్ కల్చర్లో పెద్ద పెయింటింగ్స్. 2 గోడలకి కొట్టొచ్చేటట్టు బ్రిలియంట్ ఆయిల్స్లో సూర్యాస్తమయాల్లో హిమాలయాలు. ఆ డ్రాయింగ్ రూమ్లోనే మరోపక్క గదికి మరో మూల గురువుగారి ఫోటో, మెడనిండా పూలమాలతో నవ్వుతున్న ఫోటో. గోడకి ఉన్న అద్దాల కబోర్డులో పుస్తకాలు. ఎక్కడా పిసరంత దుమ్ము కూడా లేకుండా పనివాడి చేత దులిపించి ఉంచేది సురేఖ.
గాలికి అల్లల్లాడుతూ మువ్వలు చేసే శబ్దంతో మంచిగంధపు సువాసన తెరలు తెరలుగా ప్రయాణిస్తూ ఉండేది ఆ హాల్లో. ఇంటికి ఎవరు వచ్చినా ఆ డ్రాయింగ్ రూమ్లోని చల్లదనాన్ని, సౌరభాన్ని, చిరుగంటల దరహాసాన్ని మెచ్చుకునేవారు. వెనువెంటనే లోపల నుంచి వచ్చిన ఆ గృహిణిని, లావణ్యమూర్తుల అందంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చే సురేఖని రెప్పవాల్చకుండా చూసేవారు. తొలిసారి ఈ ఇంటిని, గృహిణిని చూసిన ప్రతి వ్యక్తి రాజగోపాల్కి లభించిన ఈ అదృష్టానికి కాస్త అసూయ పొందకుండా ఉండలేకపోయేవారు. చాలామందికి సురేఖ డాన్సర్గా తెలియదు. అతను తిరిగే బిజినెస్ సర్కిల్స్లో కళారాధనకి వ్యవధి లేదు. బెనిఫిట్ షోకి టికెట్స్ కొనడంతో ఆగిపోయేవాళ్ళు చాలామంది. నేతి చీరలు కట్టుకుని కళ్ళ నిండా కాటుకతో హంసలా నడుచుకుంటూ వచ్చే ఈ సురేఖ పదవిన్యాసం వెనక ఏళ్ల తరపడి పొందిన శిక్షణ ఉందని చాలామంది మర్చిపోయేవారు. ఇంత అందంగా ఒక స్త్రీ నడవగలదా అన్నట్లు చూసేవారు. ఈ కొత్త ఇంటి అలంకరణ, గృహిణిగా తన ప్రత్యేకత, ఈ మార్పులు సురేఖకి కొంత మనశ్శాంతినిచ్చాయి. ఆమెకి బీపీని కంట్రోల్ చేయగలిగాడు డాక్టర్. గురువుగారు కూడా తరచూ కేకలేయడం లేదు. సురేఖకి ఎక్కువ భాగం వృత్తినికేతన నిర్వహణ బాధ్యత వదులుతున్నారు. రోజు 30 మంది పిల్లలకి స్టేజీల వారిగా విభజించి, ఆ తరగతుల్లోని పిల్లల్ని గ్రూపులుగా విభజించి వారికి శిక్షణ గడిపే బాధ్యత సురేఖకి అప్పజెప్పారు. ఆ చిన్నపిల్లలకి ఏ పెద్ద పిల్లలు నేర్పాలి, ఏ గ్రూప్కి ఎవరు నేర్పాలి, ఇలాంటివన్నీ సురేఖకే వదిలేశారు. పబ్లిక్ పర్ఫార్మెన్స్ విషయంలో అప్పుడప్పుడు ఇంకా కోపతాపాలు, చికాకులు వస్తున్నా నృత్య నికేతనంలో సురేఖ అందమైన గృహిణిగా, నికేతనంలో గురువుగారి తరువాత అధికారినిగా స్థానం సంపాదించుకుంది. ఇది ఒక విధంగా ఆమెలోని అశాంతిని తగ్గిస్తోంది. ఆ సంవత్సరం రాజగోపాల్ని కంపెనీ వారు యూరప్, అమెరికాలకి టూర్కి పంపారు. రాజగోపాల్ తనతో పాటు సురేఖను కూడా తీసుకెళ్లాడు. అప్పటికీ ఆ దేశాలు సురేఖ 5-6 సార్లు చూసొచ్చింది. ఇటు సిలోన్, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలు కూడా చూసింది. ప్రదర్శనల కోసం ఇంచుమించు ప్రపంచమంతా చూసింది. అయితే ఆ చూడటంలో, రాజగోపాల్తో వెళ్లటంలో చాలా తేడా ఉంది. రాజగోపాల్ సురేఖ తనకి గైడ్గా ఉంటుందనుకున్నాడు. కానీ అది తలకిందులైంది. ప్రతి దేశంలో సురేఖకి ఏ ప్రదేశాలు చూడాలి, ఏ చారిత్రాత్మక స్థలాలు చూడాలి అన్నది అతను వాటి తాలూకు చరిత్ర విశదీకరించి చెప్పి తీసుకెళ్లేవాడు. ఇవన్నీ నువ్వు చూసే ఉంటావు అన్నాడు రాజగోపాల్ ఫారిన్లో ఈఫిల్ టవర్ ఎక్కబోతుంటే. లిఫ్ట్ దగ్గర నిల్చున్న సురేఖ నవ్వింది. దేనికి నవ్వుతున్నావు? సర్కస్లో జంతువుల్ని ప్రదర్శిస్తారు కానీ వాటికి దేశాలు చూపించడానికి తీసుకెళ్లరు. ఛీ, మరీ అన్యాయంగా ఉంది నీ కంపారిజన్. నిజం గోపి, నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను. 1, నేను చదువుకోలేదు. 2, గురువుగారు మమ్మల్ని స్కూల్ పిల్లల కంటే హీనంగా కట్టడుల్లో పెట్టేవారు. ఈ దేశాలకు వచ్చినప్పటి నుంచి మేము తిండికి, మన తెలుగు తిండికి కరువు వాచి ఉండేవాళ్ళం. ఎవరు కడుపు నిండా తిండి పెడతారా అని చూసేవాళ్ళం తప్ప ఏం చూడాలి అన్న ధ్యాసే ఉండేది కాదు. అంత దారుణమా? చెప్తే చాలామంది నమ్మరు. ప్రోగ్రామ్స్ అయిపోయాక ఒక్కరోజు షాపింగ్ అనేవాళ్ళు. నువ్వు ఏమీ కొనుక్కునేదానివి కాదు, బయటకెడితే ఖర్చు అవుతుందని కదిలేదానివి కావు, అవునా? అతని కంఠంలో జాలి. ఈ సురేఖ తన చదువు కోసం ఎంత పొదుపుగా ఉన్నది అతను మర్చిపోలేదు. పాపం 5 ఏళ్ల పాటు ఎంత కష్టపడింది. అప్పుడంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టే ఈరోజు దర్జాగా నీతో తిరుగుతున్నాను. నీ విషయంలో గురువుగారిని ఓడించాను. ఇక్కడ కూడా ఆయన గొడవేనా? నిన్ను ఆయన్ని తలుచుకోకపోతే నాకు జీవితం ఏమిటి? మొదట్లో ఏమనేవారో తెలుసా? నిన్ను మోసం చేసి పారిపోతానని అనేవారనుకుంటా, అంతేనా? సరిగ్గా ఈ మాటలే అనేవారు. నీకెలా తెలుసు? ఊహించాను. మా మగాళ్ళమంతా ఇలాగే ఆలోచిస్తాం. ఆడది ఆడదాన్ని నమ్మదు, అలాగే మగవాడు మరో మగవాడిని నమ్మడు. ఇది మానవ స్వభావం అన్నాడు రాజగోపాల్. కథ కొనసాగుతుంది.